हेलो व्यूअर्स, वेलकम टू फ्रेशर्स नाउ तेलुगु यूट्यूब चैनल। मन मी वीडियो इंडियन आर्मी रिक्रूटमेंट 2021 नोटिफिकेशन गुरिंची पूर्ति विवरा तेलुसुकुंदाम। ఈ వీడియోని కనుక డేటా చూసేలా పూర్తిగా చూడలేకపోతే ఈ లింక్ అనేది మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, అక్కడ మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఆర్ లేదంటే ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నేమ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే వెబ్సైట్ కనుక మీరు ఓపెన్ చేస్తే అక్కడ మీకు పూర్తి వివరాలు క్లియర్గా లభిస్తాయి. సబ్స్క్రైబర్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, దానికి సంబంధించిన లింక్ కూడా మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, అక్కడ మీరు జాయిన్ అయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్ని రెగ్యులర్గా మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రాథమిక వివరాలు, ఆర్గనైజేషన్ నేమ్ ఇండియన్ ఆర్మీ, పోస్ట్ నేమ్స్ లా గ్రాడ్యుయేట్, టోటల్ వేకెన్సీస్ 8 అనేది అవైలబుల్గా ఉంది, స్టార్టింగ్ డేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది, క్లోజింగ్ డేట్ 4th June 2021. అప్లికేషన్ మోడ్ మనకి ఆన్లైన్ ద్వారా లభిస్తుంది, జాబ్ లొకేషన్ అక్రాస్ ఇండియా, అఫీషియల్ సైట్ joinindianarmy.nic.in. ఖాళీలు ఖాళీలు చూసుకుంటే లా గ్రాడ్యుయేట్ కి 8 పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది. విద్యా అర్హతలు, విద్యార్థులు చూసుకుంటే క్యాండిడేట్స్ కి మినిమం 55% మార్క్స్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఇన్ ఎల్ఎల్బి డిగ్రీ, అది 3 ఇయర్స్ ప్రొఫెషనల్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అయినా చేసి ఉండొచ్చు, ఆర్ 5 ఇయర్స్ ఆఫ్టర్ 10+2 ఎగ్జామినేషన్ అయినా చేసి ఉండొచ్చు. క్యాండిడేట్ షుడ్ బి ఎలిజిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ యాజ్ అన్ అడ్వకేట్ విత్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్. ఇంకోటి, క్యాండిడేట్ షుడ్ బి ఫ్రమ్ అ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ, అది రికగ్నైజ్డ్ బై ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అది ఖచ్చితంగా అయి ఉండాలి. వయోపరిమితి, వయోపరిమితి చూసుకుంటే 21 to 27 ఇయర్స్ వరకు ఉండాలి యాజ్ ఆన్ 1st July 2021. 2nd July 1994 కన్నా ముందు పుట్టి ఉండకూడదు అండ్ నాట్ లేటర్ దాన్ 1st July 2000. దరఖాస్తు రుసుము, దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంపిక విధానం చూసుకుంటే అఫీషియల్ విల్ కండక్ట్ ద ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ మెరిట్ లిస్ట్, ఈ మూడింటి ద్వారా ఎంపిక విధానం అనేది చేసుకుంటారు. ఈ జాబ్ నోటిఫికేషన్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ లింక్ అనేది మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, అక్కడ మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.